ఏపీ రాజధాని డిజైన్స్ పై ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది. లండన్ కు చెందిన నార్మన్ పోస్టర్ కంపెనీ ఇచ్చిన డిజైన్స్ పై మరింత ఎక్కువగా కసరత్తు చేయడానికి సూచనలు ఇవ్వడానికి కొత్తగా 2 కమిటీలను ప్రభుత్వం నియమించబోతుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ స్వయంగా ప్రకటించారు. మంత్రులతో కూడిన కమిటీ, ముఖ్య కార్యదర్శులతో కూడిన మరో కమిటీని ప్రభుత్వం నియమించబోతుంది. నార్మన్ పోస్టర్ వాళ్లు ఇచ్చిన డిజైన్స్ పై ఈ 2 కమిటీ మరింత అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికను కేబినెట్ లో చర్చించి అనంతరం నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు మరిన్ని సూచనలు చేసే అవకాశం ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. వీటితో పాటు సిఆర్డీఏకు, మున్సిపల్ శాఖకు హెడ్కో అవార్డులను ఇచ్చిందన్నారు. రాజధాని ల్యాండ్ పూలింగ్, మౌలిక వసతులు, రోడ్స్ వంటి వాటికి సిఆర్డీకు, నెల్లూరులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో త్రాగునీరు, మరుగునీరు వ్యవస్థకు హెడ్కో అవార్డ్స్ ఇచ్చిందన్నారు. మన రాష్ట్రానికి 5 అవార్డులు ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయలు నగదు బహుమతి కూడా ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ అంటే వాళ్ళు ఇచ్చేదంతా ఇన్నోవేటివ్ మెథడ్స్, ఇన్నోవేటివ్గా చేసేవాటికి ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం 58 రోజుల్లో 33,000 ఎకరాలని సేకరించి అది కూడా ఒక క్యాపిటల్ సిటీ కట్టడం, ఇన్నోవేటివ్గా దానికి ఒక బహుమతి ఇవ్వటం జరిగింది. ఒక అవార్డు, అవార్డుతోటే 1 లక్ష రూపాయలు కూడా నగదు కూడా ప్రకటించారు.